శాసన శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ పిలుపుకు అపూర్వ స్పందన లభించింది అనకపల్లి పట్టణంలోని జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి రాంకో సిమెంట్ కర్మాగారం ఎనబై లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు అనకపల్లి రింగ్ రోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇరవై లక్షల రూపాయల చెక్కుని కర్మాగారం ప్రతినిధులు అనకాపల్లి గౌరవ శాసన సభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ కి అందజేశారు ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ హాస్పిటల్ అభివృద్ది మౌలిక సదుపాయాల కల్పనకు తన తండ్రి శ్రీ గుడివాడ గురునాథరావు ట్రస్టు తరపున అమ్మ శ్రీ గుడివాడ నాగమణి పేరిట అమర్నాథ్ సొంత నిధుల నుంచి ఐదు లక్షల రూపాయలు అలాగే అమర్నాథ్ పిలుపు మేరకు లారెన్స్ సంస్థ కూడా ఆసుపత్రి అభివృద్ధికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిందన్నారు అమర్నాథ్ విజ్ఞప్తి మేరకు రాంకో సిమెంట్ కర్మాగారం యాజమాన్యం కూడా ఆసుపత్రికి లక్షల రూపాయలు అందజేస్తుందని ఆయన చెప్పారు ప్రస్తుతం ఆసుపత్రిలో ఎనభై ఐదు ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు అత్యవసర పరిస్థితికి అనుగుణంగా మరో పదిహేను ఆక్సిజన్ పడకలను సిద్ధం చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా కర్మాగారం యాజమాన్యం సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు రాంకో కర్మగారం కర్మాగారం జీఎం రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ విజ్ఞప్తి మేరకు తమ యాజమాన్యం ఆసుపత్రి అభివృద్ధికి ఇరవై లక్షల రూపాయలు అందజేస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జిక్కుల సీతారామారావు వైకప్ప పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు మండల పార్టీ అధ్యక్షులు గొర్లీ సూరిబాబు వైకప్ప నాయకులు పీల రాంబాబు కొనతాల భాస్కర్ పలకారవి ఆళ్ల నాగేశ్వరరావు రాంకో కర్మాగారం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు